హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఈరోజు మనం వీడియో చేయడానికి కారణము మరి ఎగ్జామ్ విషయాలు ట్రావెల్ విషయాలు ఇంకేదైనా డౌట్లు ఉంటే మీరు అడగటానికి వీడియో చేస్తున్నాను మనకి చాలా దూరం ఇచ్చారు కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్ మీరు ఒక ఫైవ్ అవర్స్ ముందలే ఎగ్జామ్కి ఫైవ్ ఇవర్స్ ముందలే అనగా రేపు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా మీరు అక్కడ ఉండేటట్టుగా చూసుకోండి అక్కడ ఉండి కొంచెం మీరు తీసుకెళ్ళినటువంటి బుక్స్ కానీ వాటిని చూస్తూ కొంచెం ఒక గంట ప్రిపేర్ అవ్వండి మీకు ఎనీ ఛాన్స్ ఒక మార్కైనా వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆ టైంలో మీరు ఇంపార్టెంట్ అనుకున్న టాపిక్లో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇది మొదటి షిఫ్ట్ వాళ్ళు సిక్స్ కల్లా వెళ్ళిపోయి ప్రిపేర్ అవ్వండి ఇంకా సెకండ్ షిఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఎర్లీగానే మనకి వన్ థర్టీకి గేటు ఆన్ చేస్తారు ఓకేనా అందుకని మీరేం చేస్తారంటే టెన్ థర్టీ కల్లా వెళ్ళిపోయండి సెకండ్ షిఫ్ట్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు అక్కడ మీరు తీసుకెళ్ళినటువంటి ఫుడ్ మెటీరియల్ తిని అక్కడ మీరు తీసుకెళ్ళినటువంటి బుక్స్ కూడా ఏదైనా మెటీరియల్ తీసుకెళ్తే మీకు ఇంకా మంచిది మెటీరియల్ తీసుకెళ్ళి కొంచెం ప్రిపేర్ అవ్వండి ఎక్కువగా నేనే మెటీరియల్ సరిగ్గా రీజనింగా లేకపోతే ఇంకా జీకేనా ఏదైనా సజెషన్ చేస్తానంటే ఎక్కువగా మ్యాథ్స్కి నేను సజెషన్ చేస్తాను మ్యాథ్స్కి ఒకటి మీరు కరెంట్ అఫైర్స్ బుక్స్ ఏదైనా ఉంటే కరెంట్ అఫైర్స్ ఈ రెండింటి మట్టుకే నేను సజెషన్ చేస్తాను కానీ ఇంకా రీజనింగ్కి హిస్టరీ ఇంకా వేరే సబ్జెక్ట్కి మనకు అనవసరం మీరు చదివేటువంటి టైం అయిపోయింది ఇప్పుడు ఎంత ఖాళీగా ఎంత మైండ్ ఫ్రీగా ఉంటేనే అంత మంచిది కాబట్టి మీ ఒకవేళ మీరు బుక్స్ తీసుకెళ్ళాలనుకుంటే మ్యాథ్స్కి సంబంధించింది ఇంకా కరెంట్ అఫైర్స్ ఎందుకంటే ఎక్కువ బిట్లు కరెంట్ అఫైర్స్ నుంచి మ్యాక్సిమం అడుగుతూ ఉంటాడు అందుకని కరెంట్ అఫైర్స్ ఓకేనా ఈ రెండు ఉంటే చాలు జస్ట్ ఒక అన్ అవర్ టెన్షన్ లేకుండా ఫ్రీగా ప్రిపేర్ అవ్వండి ఒకవేళ అక్కడ ప్రిపేర్ అయితే ఇంకా మనతో పాటు ఏమేమి క్యారీ చేసుకెళ్ళాలి ఎగ్జామ్కి ఓకేనా ఫస్ట్ ఇవి మాట్లాడుకుందాము ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలంటే ఫస్ట్గా ఈ కాల్ లెటర్ ఉండాలి రెండవది మెయిన్గా మనకి అక్కడ మనల్ని క్యాప్చర్ చేస్తారనమాట అంతకన్నా ముందు మన తమ్ముడు మన తమ్ముని ఆధార్ ద్వారా బయోమెట్రిక్ చేస్తారు కాబట్టి ఒరిజినల్ ఆధార్ కంపల్సరీ అనమాట ఒరిజినల్ ఆధార్ కంపల్సరీగా తీసుకెళ్ళండి ఈ కాల్ లెటర్స్ తీసుకెళ్ళండి మీరు అప్లికేషన్లో ఫిలప్ చేసేటప్పుడు మీరు ఇచ్చినటువంటి ఫోటో మనకి పైన ఈ కాల్ లెటర్ పైన మనకు ఫోటో ఇచ్చాడు కదా హస్మెంట్ ఫోటోనే మనం ఒకటి తీసుకెళ్లాల్సి వచ్చింది రెండు కానీ మూడు కానీ కంపల్సరీగా అవసరమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అక్కడ పిన్ చేయాల్సి ఉండద్ది దాన్ని ఎగ్జామ్ సెంటర్లో మీకు పిన్ చేసేస్తారు ఇబ్బంది ఉండదు ఓకే ఫొటోస్ తీసుకెళ్ళండి ఈ కాల్ లెటర్ ఆధార్ కన్ఫామ్ ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే వీటితో పాటు మీ యొక్క ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ క్యాస్ట్ ఒకవేళ రిజర్వేషన్ ఉంటే ఓకేనా రిజర్వేషన్ లేకపోయినా కానీ క్యాస్ట్ ఐడి కావాలనుకుంటా ఓకేనా మీరు ఫ్రీగా వెళ్ళాలనుకుంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చూపించాల్సి ఉండిద్ది ఇది ఒకటి ఇంకా మీతో పాటు మాస్క్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి ఫుడ్ మెటీరియల్స్ బిస్కెట్లు కానీ అట్టకాయలు కానీ ఇంకా చపాతీలు కానీ ఏదైనా దూరం వెళ్తున్నారు కాబట్టి మనకి అయితే ఇవన్నీ అవసరం ఉండేది కాదు బెంగళూరు ఇటు చెన్నై ఇటు ఒడిస్సా మహారాష్ట్ర ఇటు పడ్డాయి కాబట్టి హైదరాబాదు మీరేం చేస్తారంటే ఫుడ్ కూడా క్యారీ చేసుకోవటం మంచిది ఇంకా మీకు ఉన్నటువంటి మనీని కొంత వ్యాలెట్లోను కొంత బ్యాగ్లోను కొంత ఫోన్లోను ఉంచుకునే అవకాశం చూసుకునేట చూడండి అలాగే మీ యొక్క మెటీరియల్స్ని జాగ్రత్తగా చూసుకోండి ట్రైన్లో మనం జాగ్రత్తగా ఉండాలి ట్రావెల్లో ఓకేనా ఇది గుర్తుంచుకోండి ఇంకా బట్టలు కూడా క్యారీ చేస్తే క్యారీ చేయండి ఎందుకంటే మనకి ఓవరాల్గా టూ అండ్ హాఫ్ డేస్ పట్టిద్ది ట్రావెల్ ఎందుకంటే మనం అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో మనం జర్నీ చేస్తున్నాం కాబట్టి ఎటు నుంచి అవసరం వచ్చిందో తెలియదు కాబట్టి ఒక రెండు రెండు మూడు జతలన్నా క్యారీ చేసుకోండి అందులో ఒకటి నైట్రస్ ఉంచుకునేటట్లుగా చూసుకోండి ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక కండవ ఎందుకంటే ఇవన్నీ చాలామంది ఆలోచించరు ఎందుకు చెబుతున్నానంటే రేపు వాళ్ళు ఇబ్బంది పడకుండా చాలామంది మర్చిపోయి వెళ్ళిపోతారు ఓకేనా ఇంకా కచ్చేపు ఇవన్నీ కూడా క్యారీ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ టిప్స్ టిప్స్ చెప్పుకుందాము ఎగ్జామ్ టిప్స్ ఏంటంటే మనకి స్టార్టింగ్ తంబైపోయిద్ది ఫోటోని క్యాప్చర్ చేసుకుంటారు మనకు ఒక కంప్యూటర్ అనేది అలాట్ అలాట్మెంట్ చేస్తారు సి అని చెప్పి ఒక నెంబర్ వచ్చేది కంప్యూటర్ నెంబరు ఆ యొక్క కంప్యూటర్ నెంబర్ మనకు అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్లో ఒక నెంబర్కి అటాచ్మెంట్ చేసి ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి మనం కూర్చుంటాము దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ముందలే వెళ్ళిపోవాలి ఎగ్జామ్ గేట్ క్లోజ్కి ఒక హాఫ్ అన్ అవర్ మొదలు వెళ్తేనే అక్కడ ప్రాసెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓకేనా క్యాప్చర్ చేసుకోవటం కంప్యూటర్ అలాట్మెంట్ చేసుకోవటం మనకు ఒక స్లిప్లు ఇస్తారు స్లిప్లో మనం ఫిలప్ చేయటం మనం తీసుకెళ్ళినటువంటి హాల్ టికెట్ కూడా వాళ్ళు స్క్రాచ్ చేసేసి డివైడ్ చేసి మనం కొంచెం రాయాల్సి ఉండిద్ది మన యొక్క హ్యాండ్ రైటింగ్ వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ జరగటం జరిగిద్ది కాబట్టి అంత ఎర్లీకి వెళ్తే మీకు అంత మంచిది హెల్త్ చూసుకోండి కొంచెం ఫ్రూట్స్ కూడా తీసుకుంటా ఉండండి ఇంకా నెక్స్ట్ లోపలికి బెల్ట్ కానీ బెల్ట్ అయితే అలో చేయరు బాయ్స్ని మరి లేడీస్కి మరి బంగారాన్ని అలో చేస్తారు లేదో మనకైతే తెలియదు నేను చాలా ఎగ్జామ్స్లో చూశాను బాయ్స్ బెల్ట్ క్యారీ కూడా చాలా తక్కువ ఎక్కడో ఒక చోట అలో చేస్తారే కానీ ఈ రోజుల్లో అయితే బెల్ట్ కూడా క్యారీ చేయట్లేదు పోగులు కూడా ఈ మధ్య తీసేపిస్తున్నారని వింటున్నాము కాబట్టి ఏదైనా బంగారపు వస్తువులు ఉంటే తీసుకెళ్ళమాకండి ట్రావెల్ కూడా చాలా జర్నీ కాబట్టి బంగారపు వస్తువులు తీసుకెళ్ళమాకండి మీ యొక్క వాచెస్ తీసుకెళ్ళండి కానీ బ్యాగ్లో పెట్టేసేయండి ఈ బెల్ట్ తీసుకెళ్ళినా కానీ బ్యాగ్లో పెట్టేసేయండి ఒక కండ్వాన్ మెయింటైన్ చేయండి ఇంకా ఎగ్జామ్ సెంటర్లో మనకి ఒక సిస్టాన్ని అలాట్మెంట్ చేసిన తర్వాత మీరు అక్కడ లాగిన్ అవ్వాల్సి ఉండిద్ది కీబోర్డ్ అయితే కాదు వర్చువల్ కీబోర్డ్ మనకి సిస్టంలోనే కనపడిద్ది అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్గా ఉండిద్ది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్గా ఉండిద్ది వాటిని ఫిలప్ చేసుకోండి ఇంకా మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిద్దనంగా మీరు అక్కడ మనకి డిస్ప్లే అయ్యిద్ది లాగిన్ అయ్యిద్ది లాగిన్ అయిన తర్వాత మీ యొక్క లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉండిద్ది ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయింది రెడీగా ఉండండి అంటారు ఒక ఫైవ్ మినిట్స్ ముందల ఇంకా ఒక ఐదు నిమిషాల్లో ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఇంకా రెడీగా ఉండమంటారు అప్పటికి పేపర్స్ ఇచ్చేస్తారు మనకి కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఒక వన్ పేపర్ కానీ టూ పేపర్ కానీ ఇస్తారు దాని మీద మన రోల్ నెంబరు ఓకేనా మన కంప్యూటర్ నెంబరు అంటే కంప్యూటర్ సిస్టమ్ నెంబర్ ఉండిద్ది ఆ యొక్క నెంబరు ఇంకా మన డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ కాబట్టి అది ఏమంటారు ఇంకా మనం రెడీగా ఉండి ఏం మిస్టేక్స్ లేకుండా మీకు తెలిస్తే పెట్టండి వన్ ట్వంటీ బిట్స్ ఉన్నాయి ఓకేనా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు సిబిటీ వన్ కూడా క్వాలిఫై అయ్యారు వన్ ఇస్ టు ట్వంటీ రేషియోలో యొక్క స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్ జరుగుతుంది ఏం ప్రాబ్లం లేదు మీరు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా పెట్టండి మ్యాథ్స్లో ఒక్కొక్క ఇప్పుడు మనకు మ్యాథ్స్లో థర్టీ ఫైవ్ బిట్స్ ఉన్నాయి కదా ఒక ట్వంటీ ఫైవ్ మీకు ఇబ్బంది లేకుండా పెడతారు ఇంకొక టెన్ బిట్స్ వచ్చేసరికి కొంచెం క్యాలిక్యులేషన్ ఇస్తాడు అది పక్కా క్యాలిక్యులేషన్ అనేది ఒక టెన్ బిట్స్కి లేకుండా అయితే చేయడం ఎందుకంటే డిఫికల్టీ అక్కడ కొంచెం కొంచెం డిఫికల్టీని మెయింటైన్ చేస్తేనే వాడు ఎలిమినేషన్ చేయడానికి బాగుండేది అంతా పేపర్ ఈజీగా ఇచ్చేసి థర్టీ ఫైవ్కి థర్టీ ఫైవ్ చేయాలన్నా కానీ చేయలేము ఎందుకంటే వన్ ట్వంటీ బిట్స్ నైంటీ మినిట్స్ కాబట్టి గమనించండి ఓకేనా మనకి అన్ని క్వశ్చన్లు పెట్టాలన్న రూల్ అయితే లేదు కదా అన్ని క్వశ్చన్లు పెట్ట పెడితేనే మనం పాస్ అవుతామన్న రూల్ లేదు మన సీబీటీ వన్లో సెవెంటీ హండ్రెడ్కి సెవెంటీ బిట్స్ బిట్స్ పెట్టిన సిక్స్టీ ఫైవ్ బిట్స్ ఎగ్జాక్ట్కి పెట్టినా కానీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇప్పుడు వన్ ట్వంటీ బిట్స్కి కూడా ఎయిటీ నార్మల్గా ఎయిటీ చాలు మీరు యాక్యురెసిగా ఎయిటీ పెడితే మీరు టాప్లో ఉన్నట్టే నా అంచనా ఇంకా మీరు పెట్టగలిగితే ఇబ్బంది అయితే లేదు మీకు మేము హండ్రెడ్ పెడతాము వన్ నైంటీ పెడతాము పెట్టేవాళ్ళు ఉంటారు మన ఇండియాలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో వన్ ట్వంటీకి వన్ టెన్ హండ్రెడ్ కూడా పెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు పెడతంలో ఇబ్బంది లేదు కానీ వితౌట్ నెగిటివ్ చూసుకోండి నెగిటివ్ లేకుండా చేయండి అప్పుడు మీకు స్కోరింగ్ ఇంకా టాప్లో ఉండటానికి అవకాశం ఉండిద్ది ఇంకా నెక్స్ట్ మనకి ఎలా తెస్తాడో చూడాలి ఏ రేషియోలో తెస్తాడో చూడాలి ఓకే మరి ఎగ్జామ్ బాగా రాయండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఏదైనా డౌట్లు డౌట్లుంటే కామెంట్ చేయండి మనకి రేపు దాకా మనం జర్నీలో ఉంటాం కాబట్టి ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ బాయ్